ఎన్నేళ్లుగా అనపతి కొప్పవరం తొసిపూడి గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఎంపీ మార్గాని భరత్తో కలిసి రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ మరియు అనపతి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రోడ్డు వేయించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు దారి మొత్తం పరిశీలించారు. కొప్పవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ పెద్దలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ రోడ్డు గురించి అసలు పట్టించుకోలేదని మేమే మా సొంత ఖర్చుతో శ్రమదానం చేసి రోడ్డు వేసుకున్నామని తెలిపారు. ఈ రోజున రోడ్డు గురించి ప్రతిపాదనలు పంపించడం తమకు చాలా ఆనందంగా ఉందని రోడ్డు వేస్తే తమ గ్రామానికి బస్సులు కూడా వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తొందరలోనే మీకు రోడ్డు వేస్తారని అధికారులకు త్వరగా రోడ్డు పడేలా ప్రతిపాదనలు తయారు చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో మరి బయోమెడికల్ వేస్టేజ్ అనే ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి యాజమాన్యం ప్రయత్నించడం అది గతంలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే వారికి ఫ్యాక్టరీకి శాంక్షన్ అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ కూడా అవడం జరిగింది. గతంలో మరి ప్రజలందరూ వ్యతిరేకించడంతో ఆ ఫ్యాక్టరీని అప్పట్లో నిర్మాణం నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వారు మరి నిర్మాణానికి చేపట్టడానికి ముందుకు రావడంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తుండటంతో ఆ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ప్రజల అనుమతి లేకుండా నిర్మించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వారితో పాటు నేను ఎంపీ గారు కూడా వారికి సంఘీభావంగా ఉంటమే కాకుండా అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి సహకారం కూడా ప్రభుత్వం తరఫున లేకుండా చేయడం మా ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనపర్తి నియోజకవర్గంలో పలు రోడ్లు పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు లెంత్ ఉన్న 4 మండలాల్లో కూడా ఈ యొక్క రోడ్ల గురించి పరిశీలనకు రావడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారితో పాటు ఇవాళ పర్యటించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులతో పర్యటించి మొత్తం ఈ 4 మండలాలకు సంబంధించి సుమారుగా ఒక 25 నుంచి 28 కిలోమీటర్లు మేర ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అతి త్వరలో ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా పైకి పంపించి శాంక్షన్ తెప్పించి అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ రోడ్లో మర్రిపూడి టు దొంతమూరు వయా సింగంపల్లి ఈ సుమారుగా 7 కిలోమీటర్ల డిస్టెన్స్, అదేవిధంగా బలభద్రపురం టు బాలవరం బెక్కవల్ మండలంలో అదొక 8 కిలోమీటర్లు, రెండోది కుతుకులూరు టు ఎస్ఆర్ రోడ్ మాధవరి పాకలు ఆఫ్ అనపర్తి మండలం అదొక 2 కిలోమీటర్లు, అదేవిధంగా రామవరం టు రాయవరం మహేంద్రవాడ అనపర్తి మండలం అదొకటి, అది సుమారుగా 3 కిలోమీటర్లు, అనపర్తి టు ఎస్ఆర్ రోడ్ అట్ తోసుపూడి కొప్పవరం అదొక సుమారుగా ఒక 5.5 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా ప్రపోజల్స్ తయారు చేసి ఈ యొక్క డిజైన్ కూడా ఎంతెంత ఎస్టిమేట్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సుమారుగా మొత్తం మీద 8, 10, 18, 25, 30 కోట్ల రూపాయలు చెప్పండి. సుమారుగా ఇవన్నీ కూడా కలిపినట్టయితే సుమారుగా 30 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది 3.75 మీటర్లు వెడల్పుతో బర్న్తో సహా పూర్తిగా కంప్లీట్ చేసేదానికి ఒక 6 నెలల్లో ఇవన్నీ కూడా వర్క్స్ కూడా కంప్లీట్ చేసేదానికి ఎమ్మెల్యే గారు మేము కలిసికట్టుగా ఇవన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ కూడా చేస్తామని ఒక సందర్భంగా తెలియపరుస్తాం.